ओम अज्ञान तिमिरंदस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोवीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं तदापि स्वपनांदिकं। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य जेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा 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 हरे हरे। హరే కృష్ణ. చూడండి మాతాజీ, ఇక్కడ దామోదర అష్టకము స్క్రీన్ మీద రావట్లేదు. ఒక్క నిమిషం మాతాజీ, అదే చూస్తుంది. మాతాజీ ఇప్పుడు కనిపిస్తుందా? వస్తుంది మాతాజీ. హరే కృష్ణ. దామోదర అష్టకము, దామోదరుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాము అనేది దీంట్లో చర్చిస్తున్నామండి. ఈ దామోదర అష్టకం ఎవరు చెప్పారంటే, ఆయన సత్యవత ముని. దామోదర అష్టకంని ఎవరికి అంటే, వాళ్ళు నారద ముని మరియు శౌనక మునికి సత్యవ్రత ముని దీన్ని వివరించారన్నమాట. ఇదితే ముందుగానే వ్యాస మహర్షి ఆయన ఎక్కడ పద్మ పురాణంలో దీని గురించి వివరించారు. అయితే సత్యవత ముని ఈ నారద మునికి శౌనక మునికి ఈ దామోదర అష్టకాన్ని ముందుగా వివరించారన్నమాట. దీనికి ఇది ఇంకెందులో ఉందంటే హరిభక్తి విలాసంలో కూడా ఉందండి దామోదర అష్టకము. దాని నుంచి తీసుకున్నాం మనం ఇది. అయితే సత్యవ్రత ముని ఏ విధంగా దామోదరుణ్ణి కీర్తిస్తున్నారో మనం ఇందులో చూద్దాము. ఫస్ట్ శ్లోకం ఒకసారి నేను చదువుతానండి, తర్వాత మీరు చదవండి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్ కుండలం గోకూలే వ్రజమానం కిశోరాభియోలు కాలాబ్ధవమానం పరామృష్టమత్యంతాతోదుత్య గోప్య. ఫస్ట్ ఎవరు చెప్తారు మాతాజీ? చదవమంటారా మాతాజీ? ట్రై చేయనా? చదవండి మాతాజీ. ఫస్ట్దా మాతాజీ? ఫస్ట్ ఇదే చదవండి మాతాజీ. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్ కుండలం గోకూలే వ్రజమానం యశోధాభియోలు కాలాబ్ధవమానం పరామృష్టమత్యంతో ద్రుత గోప్య. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఇంద్రవాణి మాతాజీ చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్ కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలు యోలు కాలాబ్ధవమానం పరామృష్టత సారీ మాతాజీ ఓకే మాతాజీ గోప్య. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ నెక్స్ట్ శ్లోక ఇంకా అవకాశం ఇస్తానండి.
ఈ శ్లోకంలో చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నారో. ఇక్కడ చూడండి, నమామి ఈశ్వరం. ఫస్ట్ ఏం చెప్తున్నారు? నమామి ఈశ్వరం. నమామి అంటే నమస్సులు చెప్తున్నారు. ఎవరికి? ఈశ్వరుడికి. ఎవరండి ఈశ్వరుడు? భగవంతుడు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి ముందే ఆయన నమస్కారాలు చెప్తున్నారన్నమాట. అంటే నమస్సులు చెబుతూనే ఆయన స్టార్ట్ చేశారన్నమాట సత్యవ్రత ముని. అయితే ఏ విధంగా ఆ ఈశ్వరుడు అంటే ఎవరండి? భగవంతుడే. అన్నిటికీ మూలమైన భగవంతుడిని గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. భగవంతుడు కృష్ణ భగవానుడు అనేకంగా మనకి చూపిస్తున్నారన్నమాట. ఈ కృష్ణ భగవానుడు ఏ విధంగా అంటే ఆయనే దేవాది దేవుడు, అన్నిటికీ మూలం ఆయనే, ఆయనే ఈశ్వరుడు. అయినా సరే ఈ పర్టిక్యులర్ గా ఈ దామోదర లీలలో ఆయన ఒక చిన్న పిల్లవాడిలాగా యశోదామాతతోని అనేక సార్లు మందలించబడ్డాడు. మళ్ళీ అనేక సార్లు ఆమె ఎన్నిసార్లండి దామోదర్ లీలకు ముందు దామోదర్ లీలలో కృష్ణ భగవాన్ని దండించింది. అయితే అనేక సార్లు బాగా చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు. ఎంత ఏడ్చినా మనకి ఆయన ఎన్ని లీలలు చూపించినా కృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి నేను నా నమస్సులు సమర్పిస్తున్నాను అని ముందుగా చెప్తున్నారన్నమాట. ఆయన ఇంకెలా ఉన్నారంటే అంటే సచ్చిదానంద రూపం. సచ్చిత్ ఆనంద రూపం. సత్ అంటే సనాతనమైన వాడు, చిత్ అంటే ఎంతో జ్ఞానాన్ని కలిగిన వాడు, ఆనంద స్వరూపుడు. అటువంటి భగవంతుడికి నేను నా నమస్సులు సమర్పిస్తున్నాను అని చెప్తున్నారన్నమాట. మనము ఈ నమామీశ్వరం సచ్చిదానంద రూపం ఈ మొత్తంలో కూడా మనము కృష్ణ భగవానుడి యొక్క మొత్తం విశేషాలన్నీ వివరిస్తారన్నమాట. మొదటి శ్లోకంలోనే భగవంతుడికి అనేక విశేషాలున్నాయి. ఆ భగవంతుడి విశేషాలలో ముఖ్యంగా మనము తత్వ విశేషము, లీలా విశేషము, గుణ విశేషము, రూప విశేషము, ఇంకా పరివార విశేషము, సౌందర్య విశేషము, ఇంకా ప్రేమ విశేషము, అనేక విధాలుగా భగవంతుడి గురించి మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. అయితే అందులో మొదటిది తత్వ విశేషము. అంటే భగవంతుడు గురించి మనం ఎన్ని చెప్పినా ఆయన ఎవరు, ఆయన ఏ విధంగా దేవాది దేవుడు, ఆయన గొప్పతనం చెప్పేది తత్వం. అందుకే మనము ఎప్పుడైనా భక్తిలో మనము ముందుకు వెళ్ళాలి అంటే మనము తత్వం తెలుసుకుని ఉండాలి. తత్వం తెలియకపోతే మనకి ఆ భక్తిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ భక్తి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే తత్వం తెలుసుకుంటామో, తత్వం అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానము, ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో, ఆ భగవంతుడు ఏ విధంగా దేవాది దేవుడో తెలుసుకుంటామో, అప్పుడు ఆయన మీద భక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఒక్కటే ఒక్క మాటలో నమామి ఈశ్వరం సచ్చిదానంద రూపంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన ఏ విధంగా దేవాది దేవుడు, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి వివరిస్తున్నారన్నమాట సత్యవ్రతముని. తర్వాత ఏమంటున్నారండి, లసత్ కుండలం గోకులే బ్రాజమానం. అంటే లసత్ కుండలం, కుండలాలంటే ఏంటండి? చెవి పోగులు. అవి మామూలుగా మనకు అందరికీ తెలుసు కదా, అందరికీ చెవి పోగులు ఉంటాయి. కానీ భగవంతుడికి ఉండే అన్ని ఆభరణాలలోకి ఈ చెవి పోగులు, ఆభరణాలు చెవులకు వేసుకునేవి చాలా ముఖ్యమైనవంట. అవి భగవంతుడికి, మనకి అందరికీ చూస్తే అవి చాలా ఇష్టం కూడా. ఏ విధంగా అంటే ఈ చెవి కమ్మలు అనేవి, అన్ని ఆభరణాలు ఎక్కడెక్కడో ఉంటాయి భగవంతుడికి, కానీ ఈ చెవి కమ్మలు మాత్రమే. చూడండి, మనము కృష్ణ భగవానుడికి పెద్ద పెద్ద చెవి కమ్మలు పెడతారు ఏ టెంపుల్లో చూసినా. అవి భగవంతుడి యొక్క చెంపలు ఉంటాయి కదండి, ఈ బుగ్గలకి ఇక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు భగవంతుణ్ణి ముద్దాడేవి భగవంతుడి యొక్క ఈ లసత్ కుండలాలు. అవి ఎంతో దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉన్నాయంట. ఎందుకంటే వాటికి అంత వెలుగు, భగవంతుడు మమ్మల్ని ధరించారు అని ఆ లసత్ కుండలాలు ఆ చెవి పోగులో అవి ఎంతో ఆనందిస్తున్నాయి అన్నమాట.
అయితే ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఇప్పుడు మనలాంటి సామాన్యులు ఏదైనా ఒక ఆభరణాలు వేసుకున్నారనుకోండి, ఆ ఆభరణాల వల్ల మనకి అందం అనేది పెరుగుతుంది. కానీ భగవంతుడు ధరిస్తే భగవంతుడి వల్ల ఆభరణాలకే అందం వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా భగవంతుడు వేసుకునే ఆభరణాలు మనం వేసుకుంటే అది అందం మనకు పెరుగుతుంది. ఆభరణాలకి ఆభరణాలకి ఉన్న యొక్క గొప్పతనం అనేది ఎక్కువగా భగవంతుడు వేసుకుంటే ఆభరణ ఆ భగవంతుడి యొక్క భగవంతుడి వలన ఆభరణాలకి విశిష్టత వస్తుంది అన్నమాట. మనలాంటి వాళ్ళు వేసుకుంటే ఆభరణాల వల్ల మనకు విశిష్టత పెరుగుతుంది. అందుకే గాని ఏ యొక్క ఆభరణం కూడా భగవంతుడి యొక్క అందాన్ని పెంచలేదు. కాకపోతే మన ఆనందం కోసం మనము కన్నుల పండుగగా ఆయన్ని అలంకరించి చూసుకోవడం కోసం మనం ఆయనకి ఆభరణాలు ధరిస్తాం అన్నమాట. ఆ విధంగా ఆయన హరే కృష్ణ రాణి మాతాజీ. మీ పెన్ను ఏదో ఓపెన్ అయింది చూడండి మాతాజీ, లైన్స్ వస్తున్నాయి. అయితే లసత్ కుండలం గోకులే బ్రాజమానం, ఇది ఈ లైన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. గోకులే బ్రాజమానం అంటే ఆయన గోకులంలో, గోకులం అంటే తెలుసు కదండి, కృష్ణ భగవానుడు చిన్నప్పుడు ఉన్న ప్రదేశం. అది మొత్తం వ్రజధామంలోనే. బ్రాజము అంటే ఇక్కడ వ్రజధామం. మొత్తం వ్రజము అంటే శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు, తరువాత మొత్తం ఆయన నడయాడిన అన్ని ప్రదేశాలు అన్నమాట. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో అవన్నీ మొత్తం కలిపి వ్రజధామం అంటాం. అందులో గోకులం ఇంకా గొప్పగా ఉందంట. ఎందుకంటే భగవంతుడు ఆయన లీలల్ని అనేక ప్రదేశాల్లో మనకి చూపించారు. మధురలో, ద్వారకలో, మళ్ళీ హస్తినాపురానికి, అనేక ప్రదేశాలకి వెళ్ళాడు ఆయన, విశ్వం మొత్తము సంచరించాడు. కానీ ఈ గోకులము, ఈ వ్రజధామంలో అది చాలా ముఖ్యమైందన్నమాట. ఎందుకంటే ఎందుకంటే కృష్ణ భగవానుడు మొత్తము వ్రజధామంలో భగవంతుడు ఆయన తిరిగింది ఎక్కువగా, ఆయనకి ఎక్కువగా ఇష్టమైన ప్రదేశం అన్నమాట. ఎక్కువ లీలల్ని అక్కడే చేశారు ఆయన వ్రజధామంలో. అది మొత్తము ఈ గోకులం అనేది ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఎక్కడ కూడా ఆయన ఐశ్వర్యాన్ని చూపించలేదు. భగవంతుడు భగవంతుడు లాగా ఆ వ్రజధామవాసులతో కలిసి ఉన్నారన్నమాట. అటువంటి గోకులం అనేది, ఈ వ్రజధామం అనేది భగవంతుడికి చాలా ఇష్టమైంది. అటువంటి ఆయనకి లసత్ కుండం గోకులే బ్రాజమానం. ఆయన గోకులాన్ని గురించి, గోకులం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఏమంటారండి, యశోదాభియోలు కలాదవమానం. తర్వాత యశోదామాత, యశోదామాత ఏమంటున్నారంటే, ఒక నిమిషం అండి, యశోదామాత ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆ వెన్న తీసుకుంటుంటే, అక్కడెక్కడండి ఆయన పైన వెళ్ళి నిన్నటి వెన్న తింటూ ఉంటారు, అప్పుడు ఆయన సడన్ గా కోతులకు తినిపిస్తూ ఉంటే యశోదామాతని చూస్తారు. అయితే యశోదామాతని ఎప్పుడు చూశారో అప్పుడే ఆ కృష్ణ భగవానుడు ఆ రోల్ మీద నిలబడి ఉంటారు కదండి, ఆ కలువు, కలువు అంటే ఆ రోల్ అన్నమాట. అక్కడి నుంచి వెంటనే ఆ జంప్ చేశారనమాట, అక్కడి నుంచి ఆ రోడ్ నుంచి దూకారు. యశోదా పియోలు కలాభావమానం, ఆ రోల్ నుంచి ఒక్కటేసారి జంప్ చేసి కృష్ణ భగవానుడు పరిగెత్తడం స్టార్ట్ చేశారన్నమాట అక్కడి నుంచి. అది ఎప్పుడైతే ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారో తర్వాతకి పరామృష్టం అత్యంత తోదుత్య గోప్య, అది ఎవరండి, కృష్ణ భగవాను అందుకోవాలని యశోదామాత కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అయితే ఆయన ఎంత ఫాస్ట్ గా పరిగెత్తాడండి కృష్ణ భగవానుడు, ఆయన ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా యశోదామాత ఇంకా కృష్ణ కంటే ఫాస్ట్ గా పరిగెత్తి కృష్ణుని మొత్తం మీద పట్టుకోగలిగింది. అది ఏ విధంగా ఉందంటే, కృష్ణ భగవానుడు దేవాది దేవుడైనా, ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆయన యశోదామాత నుంచి తప్పించుకొని పోవాలని ఆయన కోరిక ఎంత బలంగా ఉన్నా,
యశోదా మాతకి కృష్ణుణ్ణి అందుకోవాలి అనే కోరిక ఇంకెక్కువ బలంగా ఉందన్నమాట. అందుకని యశోదా మాతనే వెళ్ళి కృష్ణుణ్ణి పట్టుకోగలిగింది. అది ఏ విధంగా సాధ్యమైంది అంటే, భగవంతుడికి భక్తుల నుంచి ఎంత పారిపోవాలని ప్రయత్నించినా భక్తుల యొక్క ఆ ప్రేమ భక్తి అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే భగవంతుడి కంటే ఎక్కువగా ఉందన్నమాట కోరిక. అందుకని ఈజీగా భక్తులు భగవంతుణ్ణి పట్టుకోగలుగుతున్నారు. అది ఆ యశోదా మాత గొప్పతనం. గోప్య అంటే ఇక్కడ ఆ గోపికలు అంటే యశోదా మాత అని చెప్తున్నారు అన్నమాట. ఆమె కూడా ఒక గోపిక కాబట్టి. అందుకని భక్తుల ఉత్సాహం అనేది భగవంతుడి ఉత్సాహం కంటే ఇంకా చాలా ఎక్కువ. భక్తులు ఒకసారి భగవంతుణ్ణి అందుకోవాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు ఎంత పారిపోయినా భక్తులు వదిలిపెట్టరు అన్నమాట. ఖచ్చితంగా వెళ్ళి ఆయన్ని పట్టుకుంటారు. ఆ విధంగా మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారన్నమాట. ఎందుకంటే నార్మల్ గా మనము దామోదర అష్టకము అని చెప్పి దామోదరాన్ని అష్టకం చదువుతూ ఉంటే దాని యొక్క మనము సరిగ్గా అర్థం తెలుసుకుంటే చదివేటప్పుడు మనము అది ఇన్వాల్వ్ అయి చదువుతాం, అప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం బాగా పొందుతాం. మాకు మొదలు పెట్టినప్పుడు ఎవరైనా మీనింగ్ మంచిగా చెప్తే బాగుండు అని అనిపించేది. అందుకని మీరు కూడా తెలుసుకుంటే ప్రతిరోజు శ్రద్ధగా చేస్తారని మంత్ స్టార్టింగ్ లోనే ఇది నేను ఒకసారి చర్చిద్దాం అనుకున్నా అండి మీ అందరితోని. ఫస్ట్ శ్లోకం అర్థమైంది కదండి, భగవంతుడి యొక్క మొదటి లైన్ లో భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి చెప్తున్నారు. నమామీశ్వరం సచ్చిద్ ఆనంద రూపం. సచ్చిద్ ఆనంద స్వరూపుడైన భగవంతుడైన ఈశ్వరుడికి నా నమస్కారాలు. ఆయన యొక్క లసత్ కుండలాలు, ఆయన కుండలాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆ అంత మెరిసిపోయే ఆభరణాలు వేసుకున్న ఆ భగవంతుడు గోకులంలో వ్రజధామంలో మొత్తంలో కూడా ఆ వ్రజధామంలో ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన వల్ల ఆ వ్రజధామానికే పేరు వచ్చిందనమాట. తర్వాత యశోదాభియోలు కలాబ్దావమానం పరామృష్టం అత్యంత తోదుత్య గోప్య. యశోదామాత యొక్క భగవంతుణ్ణి అందుకోవాలనే కోరిక కృష్ణుడి యొక్క కోరికని అధిగమించింది అనమాట. భక్తులు ఎప్పుడు భగవంతుణ్ణి భక్తిలో అధిగమిస్తారు, భగవంతుణ్ణి అందుకోవడంలో ఎప్పుడైనా భక్తులే ముందుంటారనమాట. నెక్స్ట్ శ్లోకం అండి. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రీరేకాంక కంఠ స్థిత గ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతారు మాతాజీ? మల్లీశ్వరి మాతాజీ చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రీరేకాంక కంఠ స్థిత స్థతగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ మాతాజీ. కామేశ్వరి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ. నేను కూడా చదవచ్చా మాతాజీ? ఒకసారి రిపీట్, అందరూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చేయక మళ్ళీ చదవండి మాతాజీ. సరే మాతాజీ. ఇంకా ఎవరున్నారు మాతాజీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు? ఓకే, కామేశ్వరి మాతాజీ బిజీగా ఉన్నారా. శ్రీదేవి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేఖాంక కంఠ స్తతగ్రైవం దామోదరం భక్తివద్దం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరు చదువుతారు? అనుపమ మాతాజీ చదవండి మాతాజీ.
रुदन्तं मुहुर्नेत्रा युग्मं रुजन्तं करम्भोजयुग्मेन सातङ्कनेत्रं मुहुश्वासकं पत्रीरेकाङ्ककण्ठ स्तत ग्रैवं दामोदरं भक्तिबद्धम्. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం. రుదంతం అంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడంట కృష్ణ. బా దామోదర్ లీల స్టార్ట్ అయినప్పటి నుంచి కృష్ణ భగవానుడు ఏడుస్తూనే ఉన్నాడు. అయితే ఎలా ఏడుస్తున్నాడంట, ఆయన ఏడుస్తున్నాడు ముహుర్ అంటే ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. ఆయన ఏడుస్తూ నేత్ర యుగ్మం, నేత్ర యుగ్మం అంటే భగవంతుడి యొక్క రెండు కళ్ళు అన్నమాట. ఆయన రెండు కళ్ళని రెండు కళ్ళు ఆయన ఏంటి అండి, పద్మాల వంటి ఆయన కళ్ళు. ఆ విధంగా ఏం చేస్తున్నాడండి, అలాంటి కళ్ళని ఎప్పుడు నలుపుకుంటూ ఉన్నాడు. చేతులతో నలుపుకుంటాం కదండి, ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అది నులుముతూ ఉన్నాడు రెండు కళ్ళని. దేంతోని అంటే కరాంభోజ యుగ్మేన అంటే రెండు చేతులు, రెండు పద్మాల వంటి ఆయన రెండు చేతులతోని. యుగ్మం అంటే రెండు అన్నమాట, రెండు చేతులతోని ఆయన కళ్ళని నులుముతూ ఉన్నాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. అటువంటి ఆయన సాతంక నేత్రం ఎలా ఉన్నాడంట, ఆ సమయంలో భయపడుతున్నాడు ఎవరికి, యశోదామాతకి. ఏడుస్తూ ఉన్నాడు, నులుముతున్నాడు, మళ్ళీ యశోదామాత చూసి భయపడుతూ ఉన్నాడు అన్నమాట. తర్వాత ముహు, ముహు అంటే ఆయన ఆ కంటిన్యూస్ గా ఆయన ఎలా ఉందంటే శ్వాస, ఆయన శ్వాస ఆ శ్వాస కంపత్రి రేఖాంక కంట. ఆయన శ్వాస ఎలా ఉంది అంటే ఊరికే బ్రీత్ చేస్తూ ఉన్నాడు అనమాట, ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రీత్ చేస్తున్నాడు. మనం మామూలుగా ఎక్కువ భయపడ్డా, టెన్షన్ పడ్డా, మళ్ళీ ఏడుస్తూ ఉన్నా మనకి ఎలా వస్తుందండి బ్రీత్ అనేది, ఫాస్ట్ గా చాలా చాలా ఫాస్ట్ గా వస్తుంది కదా, అలానే వస్తుంది అంటే భగవంతుడికి. ముహు శ్వాస కంపత్రి రేఖాంక కంట, ఆయన ఏడుస్తూ ఆ శ్వాసని గట్టిగా తీసుకుంటూ ఉన్నాడంట. అప్పుడు ఎలా ఉంది అంటే ఆయన మెడ మీద, ఆయన కంఠం మీద కంపత్రి అంటే మూడు రేఖలు ఇలా ఉన్నాయంట ఆయన మెడ మీద. అటువంటి మెడ ఉంది కృష్ణ భగవానుడికి, ఇక్కడ మూడు రేఖలు ఉన్నాయి. తర్వాత స్థిత గ్రైవం దామోదరం భక్తిబద్ధం, అలాంటి కృష్ణ భగవానుడు ఆయన ఏడుస్తూ ఆయన శ్వాసని తీసుకుంటూ ఇట్లా చూస్తాం కదండి, ఇట్లా ఎగదోస్తూ ఏడుస్తారు కదా, అలా ఏడుస్తూ ఇంకా ఆయన ముత్యాల హారాన్ని వేసుకున్నారంట మెలలో. దాన్ని స్థిత గ్రైవం అంటే ఒక ముత్యాల హారాన్ని వేసుకున్నారు భగవంతుడు. ఆ ముత్యాల హారము ఇక్కడ మెడ దగ్గర వేసుకుని ఉన్నారు. అది చూస్తుంటే ఆయన ఏడుస్తూ ఉన్నారు ఆ సమయంలో అటువంటి దామోదరుడికి. మనం దామోదరుడు గురించి ఎంత వర్ణించుకున్నామండి, దామోదరుడు అంటే దామ అంటే ఉదరం అంతే కదండి, దామ అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. అటువంటి దామోదరుడికి భక్తిబద్ధం, అటువంటి దామోదరుడు భక్తులకు బద్ధుడు. ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ ఈ రెండవ శ్లోకంలో అంటే కృష్ణ భగవానుడు దామోదరుడు భక్తులకు బద్ధుడై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఈ మొత్తము దామోదర్ లీల మొత్తం చూసుకుంటే ఏ విధంగా ఉందంటే ఏ విధంగా భక్తులకు భగవంతుడు కట్టుబడి ఉంటాడో చూపిస్తున్నాడు అన్నమాట. నా భక్తులు నువ్వు భక్తితోని కనుక నన్ను గెలుచుకుంటే, నువ్వు భక్తితోని నన్ను గెలుచుకుంటే నీకు నేను బద్ధుణ్ణైపోతాను అని మనకు అనేక సందర్భాల్లో కృష్ణ భగవానుడు చూపించారన్నమాట. ఈ మొత్తం దామోదర్ లీల అంతా కూడా భక్తుల యొక్క గొప్పతనం మనకు తెలియజేశాడనమాట కృష్ణ భగవానుడు. ఏ విధంగా నువ్వు భక్తితో ప్రేమతోని నన్ను పూజిస్తే నువ్వు ఏం చెబితే అలా నేను వింటాను. ఎలా అండి, భగవంతుడు ఆయనకి ఏమి అవసరము అక్కడ కట్టుబడి ఉండడం యశోదామాత యొక్క వాకిట్లో. కృష్ణ భగవానుడు మనకి చూపిస్తున్నాడు నువ్వు నా భక్తుడివైతే, నువ్వు నేను నాకు నువ్వు అసలు నన్నేదో కోరుకోవడం కాదు, నేనేదో నీకు వరాలను ఇవ్వడం కాదు, అసలు పూర్తిగా నేను నీకు బద్ధుండైపోతా, నేను నన్ను నేను నీకు ఇచ్చేసుకుంటాను భక్తులకి. ఆ విధంగా మనకి చూపిస్తున్నాడు అనమాట. యశోదా మాతకి పూర్తిగా బద్ధుడైపోయాడు కృష్ణ భగవానుడు ఆమె ప్రేమకు ఆమె భక్తికి.
లేకపోతే ఆమె ఏదో అంటుందని ఆయన ఏడ్చుకుంటూ మొత్తము పరిగెత్తుతూ మొత్తం విశ్వమంతా చూస్తున్నారు. అందరూ దేవాది దేవుడు ఆయన, ఆయన చేసే లీలల్ని అందరూ గమనిస్తూ ఉంటే ఆయన ఒక చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ ఆ బుగ్గలు మొత్తం కాటుకతోని కందిపోయి మొత్తం నీల నీల బుగ్గలు మొత్తం రెడ్ కలర్ లో అయిపోయి ఆయన ఏడుస్తూ ఆమె తాడుతోని కడితే అక్కడ బద్ధుడైపోయి ఉన్నాడనమాట. భక్తుడు వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా బద్ధుడైపోతాడు అనడానికి మనకి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇంకా మనము అసలు ఈ దామోదర్ లీలలో కృష్ణ భగవానుడు అసలు దేవాది దేవుడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలాంటి దేవాది దేవుడు దామోదర్ లీలలో మనకి ఏమేం చూపించాడు అనేది మనం ఒక కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నానండి, ఒకసారి చెప్తాను. ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం అండి, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు అసలు ఎలా ఉంటాడండి భగవంతుడు, ఆయన ఆత్మారాముడు, ఆయనకి ఏది అవసరం లేదు, ఆయన స్వయంగా ఆత్మలోనే సంతృప్తుడై ఉంటాడు భగవంతుడు. అటువంటి ఆత్మారాముడైన భగవంతుడు ఆయన ఎలా ఉన్నాడండి, ఎన్ని పాలు వస్తున్నా యశోదామాత దగ్గర అన్ని పాలు తాగినా ఇంకా ఆయనకు సాటిస్ఫాక్షన్ సంతృప్తి కలగలేదు. అంటే ఎలా ఉన్నాడు, అయ్యో నాకు మా తల్లి పాల మీద ప్రేమను కలిగిన వాడిలాగా మనకు కనిపిస్తున్నాడు అనమాట భగవంతుడు. కానీ ఆయన స్వయంగా ఆత్మారాముడు, ఆయన అసలు ఆయనకి ఏ కోరికలు లేదు, ఆయన మనసు ఎప్పుడు సంపూర్తిగా సంతోషంతో నిండి ఉంటుంది. ఆయన ఏమంటారండి వాళ్ళని, పూర్ణ మనోరథ, అంటే ఎప్పుడూ మనస్సు సంతృప్తిగానే ఉంటుంది. అటువంటి కృష్ణ భగవానుడు అన్ని పాలను తాగినా అసంతృప్తుల్లాగా కనిపించాడు మనకి, అంటే సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి నాకు కలగలేదు అని మనకు చూపించాడు. ఇంకొకటి, ఆయన భగవంతుడికి అసలు క్రోధం అనేది ఉండదు, ఆయన సత్వం విశుద్ధ సత్వగుణంలో ఉంటాడు. మనం క్రోధం ఎవరు చూపిస్తారండి, రజోగుణంలో ఉన్న వాళ్ళు చూపిస్తారు. ఈ భౌతిక లోకంలో అందరము రజోగుణము తమో గుణంతో నిండిపోయి ఉంటాం, అలాంటి వాళ్లకు వస్తుంది కోపం. కానీ భగవంతుడికి కోపం రాదు, ఆయన ఎప్పుడు విశుద్ధ సత్వగుణంలో ఉంటారు. ఆయనకి ఏ విధమైన ఈ భౌతికమైన కల్మషాలు, ఈ భౌతికమైన గుణాలు అంటబడవు. కానీ ఆయన కోపం చూపించారు. యశోదామాత కృష్ణుడిని పక్కకు పెట్టి ఎప్పుడు పాలని దింపడానికి పోయిందో పాలు పొంగిపోతున్నాయని ఆయన ఏం చూపించారంటే అక్కడ క్రోధాన్ని చూపించారు యశోదామాత. ఇదే ఎందుకు, ఆయనకి ఏమన్నా కోపం ఉంటుందా, ఆయనకు పాలు సరిపోవా, పాలు లేవా ఆయనకు తాగాలంటే. కానీ ఆ యశోదామాత ప్రేమని ఇంకా అందుకోవాలని ఆశ అన్నమాట. అందుకని ఆయనకు ఆ పాల మీద కోరికని చూపించాడు, సంతృప్తిని ప్రకటించలేదు, ఇంకా పాలు కావాలని క్రోధాన్ని కూడా చూపించాడు అన్నమాట. అంటే భగవంతుడి యొక్క గుణం వేరుగా ఉంది, ఇక్కడ దామోదర్ లీలలో ఆయన చూపించింది వేరన్నమాట. ఇదంతా భక్తుల కోసం ఆ విధంగా భగవంతుడు మనందరి ముందు ఆయన లీలల్ని ప్రదర్శిస్తున్నాడు. మొత్తం దామోదర్ లీల అంటే ఆ భగవంతుణ్ణి మనము ఆకర్షించడానికి ఆయన మన ముందు మనలో ఒకడిగా కలిసిపోయి మన ముందు చూపించే ఒక విశేషం అనమాట. అదే మనము లీల అని చెప్పుకోవచ్చు. ఈ దామోదర్ లీలలో ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన ఆయనే కాలం, ఆయన కాలమైన ఆయన ఎలా ఉన్నాడంటే, కాలం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కాలానికి భయపడతారు, ఎంత గొప్ప వాళ్ళైనా కాలానికి భయపడతారు. అటువంటి ఆయనే కాలమైనా సరే అటువంటి భగవంతుడే ఏ విధంగా ఉన్నాడంటే, భగవంతుడు ఆ విధంగా ఉన్నా కానీ ఆయన చూసి యశోదామాతకు భయపడుతున్నాడు. యశోదామాతకి భయపడాల్సిన అవసరం ఉందా అండి, యశోదామాతకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ భయపడ్డట్టు అందరి ముందు లీల చేస్తున్నాడు. అంటే ఆయన ఏ విధంగా ఉంటాడంటే, భగవంతుడు ఆయన ఎంతో గొప్పవాడైనా సరే భగవంతుడు, కానీ
ఒకసారి భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లీల ప్రదర్శిస్తుంటే అసలు ఆయన భగవంతుడే అని మర్చిపోతాడు అనమాట. ఆ విధంగా ఉంటాడు అనమాట భగవంతుడు. ఆయన ఆయన మర్చిపోతున్నాడు. ఆ విధంగా నేను నిజంగానే యశోదమాత పుత్రుడిలాగా అక్కడ లీనమైపోయి మనకు జీవిస్తున్నాడు అనమాట. ఆ విధంగా కాలాన్నే భయపెట్టే ఆయన యశోదామాతకి భయపడుతున్నాడు. ఇంకా ఆయనని ఎవరన్నా పట్టుకోగలరా అండి? ఆయన ఎంత వేగం ఆయనది, ఎవరూ ఆయన్ని పట్టుకోలేరు. కానీ భక్తులు మాత్రం ఆయన్ని పట్టుకోగలరు. కేవలము యశోదామాత పట్టుకోగలిగింది. అంత చిన్న పిల్లవాడు పరిగెత్తుతుంటే మామూలుగా ఒక సామాన్యమైన తల్లే పట్టుకోలేదు. అలాంటిది అలాంటిది యశోదామాత ఎలా పట్టుకుందండి? అంటే భక్తులు మాత్రమే భగవంతుణ్ణి అందుకోగలరు. నువ్వు ఎంత స్పీడ్గా అయినా పో, భగవంతుడు సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళినా భక్తుల ప్రేమకు కట్టుబడి ఆయన వాళ్ళకు అందుతాడనమాట. నెక్స్ట్ ఇంకా ఆయనే నిజమైన సత్యం. ఆయనే నిజమైన సత్యమైన అసలు ఏదైనా సత్యం అనేది ఉంది అంటే అది ఆయన నుంచే వచ్చింది. ఆయనే నిజమైన సత్యం. అన్ని ఆయనే మనకు చెప్తున్నాడు, అన్ని మనకి ఆయనే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కానీ ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన చిన్న చిన్న విషయాలకే యశోదామాత ముందే అక్కడే ఉండి ఆ లీలంతా ఎలా చేసిందో తెలుసుకొని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, మన ముందు అక్కడ అబద్ధాలు ఆడుతున్నాడు అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే మనము ఆయనే అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. ఆనందాన్ని ఇచ్చేవాడే భగవంతుడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి, ఈ దామోదర్ లీలలో ముందు నుంచి కూడా మొత్తం కూడా ముందు నుంచి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఆనందాన్ని పంచే ఆయన, ప్రతి ఒక్కళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఆయన, ప్రతి ఒక్కళ్ళని ఆనంద డోలికల్లోనే ముంచుతాడు. అటువంటి భగవంతుడు ఏడుస్తున్నాడు అన్నమాట. ఆయనకి ఏడవాల్సిన అవసరం ఉందా అండి? అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళని మనం ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయనే మన తప్పులకి మన కర్మలకి మనకి శిక్షను విధిస్తాడు అందరికీ. అందుకని ఆయన న్యాయాధికారి, ఆయనే అందరికీ జడ్జ్. అటువంటి భగవంతుడు యశోదామాత చేత యశోదామాత ఏమి నిర్ణయిస్తే, ఇది నువ్వు తప్పు చేసావు నీకు ఇది పనిష్మెంట్ అని చెప్తే ఆ శిక్షని తీసుకున్నాడు. అది భగవంతుడు మనకి అంత విధంగా భక్తులకి కట్టుబడతాడు అన్నమాట. ఇంకా ఇప్పుడు అందరి ప్రార్థనలకి ఆయనే మూలం కదండి. ఇప్పుడు భగవంతుడు దేవాది దేవుడు కాబట్టి ఆయన అందరికి ప్రార్థనలకి ఆయనే మూలం. అటువంటి భగవంతుడు అందరూ చేతోదమాత గోపికలు గోపబాలురు, నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు ఎవరు ఏది చెప్తే మంచిగా వాళ్ళ తిట్లని కూడా గొప్ప వేద మంత్రాల్లాగా వింటూ ఉన్నాడు అనమాట. ఆ తిట్లకు ప్రతిస్పందిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు, వాళ్ళ ముందు అన్నిటికీ రియాక్ట్ అవుతున్నాడు అనమాట. ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడు అవుతాడు. భగవంతుడు అందరినీ శాసించేవాడు, అందరినీ ఆయనే శాసిస్తాడు కదండి. అటువంటి ఆయన భక్తులకి పూర్తిగా కట్టుబడిపోయాడు అనమాట. భక్తులు ఏం చెప్తే అది, భక్తులు అంత విధంగా భగవంతుణ్ణి తన కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆ విధంగా భగవంతుడి యొక్క భగవంతుడు పూర్తిగా ఈ మొత్తము. ఇంకా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంటే, అసలు భగవంతుడు ఎక్కువ భక్తులు ఎక్కువ అంటే భక్తులే ఎక్కువ అని భగవంతుడు మనకి ఈ మొత్తము దామోదర లీలలో చూపిస్తున్నారు అన్నమాట. అసలు వాత్సల్య ప్రేమ చూపించే యొక్క యశోదామాత ఎంత ప్రేమ చూపించిందంటే నా మీద, ఇంకా ఈ ఇంతకు మించి నేను ఇంకా మనకి చెప్పలేడన్నమాట భగవంతుడు. ఎవరైతే నా మీద ప్రేమను చూపిస్తారో భక్తిని చూపిస్తారో వాళ్ళకి పూర్తిగా 100% నేను కట్టుబడి ఉంటాను. ఒక తల్లి చిన్న పిల్లవాడిని ఏ విధంగా మందలిస్తే ఏమీ తెలియని అమాయక బాలుడు ఏ విధంగా పూర్తిగా తల్లి కంట్రోల్లో ఉంటాడో ఆ విధంగా భగవంతుడు దేవాది దేవుడు కట్టుబడి ఉన్నాడు అనమాట. ఆయన కట్టుబడినంత మాత్రాన ఆయన యొక్క విలువ ఏం తగ్గిపోక ఇంకా పెరిగింది. ఓ భగవంతుడు ఇంత గొప్పవాడా, భగవంతుడు భక్తులకి ఇంత దగ్గర అవుతాడా, భగవంతుడు భక్తులకి ఇంతగా ప్రేమిస్తాడా
అనే విషయము మనకి ఈ దామోదర్ లీల చూస్తే అర్థమవుతుందన్నమాట. ఓ భగవంతుడు ఇలా ఉంటాడా. అందుకని ఆచార్యుల యొక్క కామెంట్రీస్ మనము ఆ చూస్తే మనకు అనిపిస్తుంది అన్నమాట ఎంత గొప్పగా ఉంది భగవంతుడి యొక్క ఆ లీల అనేది. ఒక్క నిమిషం మాతాజీ, థర్డ్ శ్లోకం. ఇతి దృక్స్వలీలాభీరానందకుండే స్వఘోషం నిమజ్జంత మాఖ్యాపయంతం తదీయేషితజ్జేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శేతావృత్తి వందే. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ చదవండి మాతాజీ. ందకుండే స్వఘోషం నిమజ్జిత మాఖ్యపయంతం తదే. రెండే లైన్లు కదా మా ప్రభుజీ, ఇంకా రెండు లైన్లు ఉన్నాయి. స్వఘోషం నిమజ్జంత మాఖ్యపయంతం తదేయేషి తజ్ఞేషు భక్తైర్జితత్వం పునర్ప్రేమతస్సం శేతావృత వందే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరు చదువుతారండి? సత్యవతి మాతాజీ చదువుతారా? చదువుతాను మాతాజీ. ఇతి దృక్స్వలీలాభీరానందకుండీ స్వఘోషం నిమజ్జంత మఖపయంతం తదీషితజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శేతావృత్తి వందే. హరే కృష్ణ మహారాజ్. చదవమంటారా? చదవండి ప్రభుజీ. ఇతి దృక్స్వలీలాభీరానందకుండే స్వఘోషం నిమజ్జంత మాఖ్యాపయంతం తదీయేషితజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత వందే. హరే కృష్ణ మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తానండి. ఇప్పుడు అందరు మ్యూట్ లో ఉండండి ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నారండి? ఇతి దృక్స్వలీలాభీరానందకుండే. ఆ భగవంతుడంట చెప్తున్నారు, ఇతి దృక్, ఇటువంటి లీలలు స్వలీలాభిరానందకుండే. ఆయన స్వలీలలు ఎలా ఉన్నాయంటే ఆ పూర్తిగా ఆయన యొక్క స్వలీలలు ఆనందకుండల్లో విహరించేటట్టు చేస్తున్నాయంట. ఆనందం అనే సరస్సులో ఆ విహరించే విధంగా ఉన్నాయి. ఎవరిని అలా ఆనంద సాగరంలో విహరించేలాగా చేస్తున్నాడు భగవంతుడు అంటే స్వఘోషం అంటే ఆయన యొక్క భగవంతుడి యొక్క స్వజనులు, స్వపరివారం వాళ్ళని ఆ విధంగా ఆనంద సాగరంలో ముంచి తేలుస్తున్నాడంట భగవంతుడు. ఎవరండి స్వఘోషం అంటే? అక్కడ ఉన్న బ్రజధామ వాసులు వాళ్ళందరినీ ఆనందం అనే సరస్సులో ఆ ముంచేస్తున్నాడు. ఇక్కడ నిమజ్జంతం అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, నిమజ్జనం అంటే మనము భగవంతుడిని దేవుడికి మనం పూజలు చేసి తర్వాత వెళ్ళి సరస్సులో ముంచుతాం కదా, ఆ విధంగా ఆయన ఆనంద సాగరంలో స్వఘోష వాసులని అంటే ఆయన స్వపరివారం వారాన్ని ఆయన ఆనంద సాగరంలో ముంచుతున్నాడు. ఏ విధంగా అంటే ఆయన యొక్క స్వలీలల్ని చూపించి అని అన్నమాట. ఆయన స్వలీలలు, ఆయన యొక్క లీలల్ని చూసి ఆ బ్రజధామ వాసులు ఎంతగా ఆనందిస్తున్నారంటే ఆ ఆనంద సాగరంలో
మునిగి తేలుతూ ఉన్నారంట. భగవంతుడు అంత ఆనందంలో వాళ్ళందరినీ ముంచేస్తున్నారన్నమాట. ఇతి దృక్స్వలీలాభీరానంద కుండే స్వఘోషం నిమజ్జంతామఖ్యాపయంతం. ఆ నెక్స్ట్ ఏమంటున్నారు, తదీయేషితర్జేషు భక్తర్జితత్వం పున ప్రేమతస్తం శతావృత్తి వందే. ఇక్కడ ఏమంటున్నాడు, తదీయే అటువంటి ఆ భగవంతుడు, తదీయే శితజ్జేషు అంటే ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు ఆ ఏ విధంగా ఉన్నాయంటే ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్యం. ఇప్పుడు మామూలుగా ఈ ఎవరండి ఈ బృందావన వాసులేవు ఎవరు కూడా భగవంతుడి యొక్క ఐశ్వర్యాలని చూసి ఆయన దేవాది దేవుడు అని చెప్పి ఆయన్ని ప్రేమించడం లేదు. కేవలం ఆయన అంటే వాళ్ళకి ఇష్టం అంతే. కానీ ఎవరైతే ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్యాలను, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని, మళ్ళీ ఆయన యశస్సుని, మళ్ళీ ఆయన యొక్క ధనాన్ని అన్నీ చూసి ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడుగా కొలుస్తారో వాళ్ళకి చెప్తున్నాడు. ఈ అటువంటి వాళ్ళకి ఇటు చూడండి, ఎవరైతే వ్రజధామ వాసులో వాళ్ళకి నా ఐశ్వర్యాలను చూసి వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, కేవలం నన్నుగా నా యొక్క లీలల్ని చూసి, నన్ను చూసి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళకి భగవంతుడు ఎలాంటి ప్రేమనిస్తాడంటే అటువంటి వాళ్ళకి అందరికీ చూపిస్తున్నాడు. వైకుంఠ వాసులకి, వైకుంఠంలో ఉండే వైకుంఠానికి వెళ్ళాలనుకునే భగవంతుడి యొక్క ఐశ్వర్యాలను చూసే ఆయన్ని పూజించే భక్తులకి, ఈ వ్రజధామంలో ఉండే భక్తులని ఉదాహరణగా చూపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళని చూడండి, నా స్వఘోష వాసుల్ని నేను ఎలా ఆనంద సాగరంలో ముంచుతాను అని చెప్పి పున ప్రేమతస్తం శతావృత్తి వందే. అటువంటి భగవంతుడికి, అటువంటి ప్రేమను పంచే భగవంతుడికి నా శతకోటి వందనాలు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎవరండి, సత్యవ్రతముని. ఆ విధంగా భగవంతుడు అలాంటి భక్తులు భగవంతుణ్ణి గెలుచుకుంటారన్నమాట. భక్తైర్జితత్వం అంటే అటువంటి భక్తులతోని నేను కొనబడతాను, వాళ్ళు నన్ను పూర్తిగా గెలుచుకుంటారు అటువంటి భక్తులు అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఐశ్వర్య భావంలో ఆయన్ని ప్రేమించి ఆయన్ని పూజించే భక్తులకన్నమాట. అర్థమైందా మాతాజీది? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా. వరం దేవ మోక్షం నా మోక్షావధిం వా న చాన్యాం వృణేహం వరేషాదపీహ ఇదం తేవ పూర్ణాదా గోపాల బాలం సదా మే మనస్యా వీరస్తాం కి మన్యై. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ, త్రీ మెంబర్స్. ఓకే, హరే కృష్ణ. ఇంద్రవాణి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వరం దేవ మోక్షం నా మోక్షావధిం వా న చాన్యం వృణేహం వరే సాదపీహ ఇదం తేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యా వీరస్తాం కిమన్యై. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. లక్ష్మణ్ రావు ప్రభుజీ, మీరు చదువుతారా? హరే కృష్ణ మహారాజీ. వరం దేవ మోక్షం నా మోక్షావధిం వా న చాన్యం వృణేహం వరే సదపీహ ఇదం తేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్య వీరస్తం కి మన్యై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నారండి భగవంతుడు, ఇక్కడ వరం దేవ మోక్షంన మోక్షావధిం వా అంటే ఎవరు ఈ దామోదరుడు ఎవరు అంటే, ఆయన వరాలని ఇచ్చేవాడు అన్నమాట. భగవంతుడు వరాలని ఇస్తాడు, కానీ
మోక్షంన మోక్షావధింవా. కానీ నాకు చెప్తున్నాడు అనమాట ఆయన సత్యవ్రతముని, ఏమంటున్నాడంటే నాకు ఏ విధమైన కోరికలు లేవు, నాకు మోక్షం కూడా వద్దు. నాకు ఏం కావాలంటే ఆయనకి మోక్షంన మోక్షావధింవా. మోక్షావధిం అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జగత్తు అంటే వైకుంఠం. నాకు వైకుంఠము వద్దు, నాకు మోక్షం కూడా వద్దు. అలాంటి నువ్వు వరాలని ఇచ్చే దేవుడివే అయినా సరే నా మోక్షము వద్దు, మళ్ళీ నీ వైకుంఠ ధామం కూడా వద్దు. మరి ఏం కావాలంటే ఆయనకి నచాన్యాం వృణేహం వరేషాదపిహ. నాకు నచాన్యం అంటే నా అంటే లేదు, నాకు వద్దు, నాకు ఏ కోరికలు లేవు. ఏమున్నాయంట మరి ఆయనకి, ఆయన ఎవరు భగవంతుడు? నచాన్యం వృణేహం వరేషాదపిహ. వరా ప్లస్ ఈశ అంటే ఈశ అంటే భగవంతుడు. ఎవరైనా భగవంతుడు వరాలని ఇచ్చేవాడు అనమాట. అంటే వరాలని ఇవ్వడానికి భగవంతుడు లాంటి వాడు ఈయన. ఇప్పుడు మామూలుగా చాలా మంది చూడండి, ఏవైనా భౌతిక కోరికలు కావాలంటే మనం చాలా మంది దేవీ దేవతల్ని పూజిస్తాం. ఎంతో మంది గొప్ప గొప్ప రాక్షసులు బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి కోరికలు కోరుకున్నారు, వాళ్ళు వెంటనే అడగగానే వచ్చి ఇచ్చేవాళ్ళు. అటువంటి వరాలనిచ్చే అందరు దేవాది దేవతలకే ఈయన భగవంతుడు ఈశ్వరుడు, వరాలని ఇచ్చే ఈశ్వరుడు. అయినా సరే నువ్వు ఏది అడిగినా ఆ వరాలని ఇవ్వగలవు, అయినా నాకు ఏ కోరిక లేదు, నాకు ఏ వద్దు అని ఇక్కడ అంటున్నారు. మరి ఏం కావాలంటే ఆయనకి, నాకు ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం. నాకు ఇటువంటి ఎటువంటి ఈ మొత్తం దామోదర లీలలో నువ్వు చూపించావు కదా నీ రూపాన్ని, ఏ రూపాన్ని? గోపాల బాలం అంటే బాల గోపాల రూపాన్ని నువ్వు అందరికీ ఎలా చూపించావో ఈ దామోదర లీలలో నీ యొక్క రూపము నాకు కావాలి. ఏ విధంగా? సదా మే మనస్యా విరస్తాం కిమన్యై. సదా అంటే ఎప్పుడు, మనస్య అంటే నా మనసులో, విరస్తాం కిమన్యై అంటే నాకు నా మనస్సులో ఎప్పుడు ఆ బాలగోపాల రూపం ముద్రించబడి ఉండాలి. నా మనస్సు ఎప్పుడు ఆ బాలగోపాల రూపాన్ని స్మరించుకోవాలి. నువ్వు ఆ రూపంలో నా మనసులో స్థితమై ఉండు అని అడుగుతున్నారనమాట. కిమన్యై, నాకు ఇంకా వేరే ఏ కోరికలు వద్దు, ఏ వరాలు వద్దు. నువ్వు ఏ వరాలని ఇవ్వడానికి నీకు ఇవ్వగలిగినా నాకు వద్దు, నాకు కేవలము నీ రూపము నా మనస్సులో, ఏ రూపము? బాలగోపాల రూపము నా మనస్సులో స్థితమై ఉండాలి. అటువంటి రూపమే నాకు కావాలి, నాకు ఏ వరాలు వద్దు అని ఆయన అడుగుతున్నారు అన్నమాట. భగవంతుడి యొక్క రూపాన్నే ఆయన కోరుకుంటున్నారు. నెక్స్ట్ మొత్తము మొత్తం మనకి మొదటి మూడు శ్లోకాల్లో ఆయన భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆయన గుణాలని, రూపాన్ని, సౌందర్యాన్ని మనకి వివరించారు. మళ్ళీ ఇంకా స్వపరివారాన్ని కూడా మనకి వివరించారు. తర్వాత శ్లోకంలో ఆయన భగవంతుణ్ణి అడుగుతున్నాడు, నాకు ఇవన్నీ నీకున్నాయి. తర్వాత ఆయన మొత్తం ఆయన గుణాలని అన్నిటిని కీర్తించిన తర్వాత ఏమంటున్నారు, నాకు ఏ కోరికలు వద్దు, నువ్వు గొప్పవాడివి భగవంతుడివైనా నాకు ఏ కోరికలు వద్దు, కేవలం నీ రూపం నా మనసులో ముద్రించబడి ఉండాలి అని వాళ్ళు 4-5 శ్లోకాల్లో రెండిట్లో అదే అడుగుతున్నాడు అనమాట. ఆయన యొక్క ఆ రూపమే మనసులో స్థితమయ్యి ఉండాలి అని. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఇదంతే ముఖాంబోజ అత్యంత నీలై వృత్తం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య ముహుశ్చుంబితం బింబ రక్తాధరం మే మనస్యా విరస్తామాలం లక్షలాభై. హరే కృష్ణ. ఎవరెవరికి చదవాలన్నదో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఓన్లీ 4 మెంబర్సేనా, ఇంకెవరికి లేదా ఇంట్రెస్ట్? ఓకే మల్లీశ్వరి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదం తే ముఖాంబోజమత్యంత నీలై రుత్వం కుంతలై సిగ్న రక్తై చ గోప్యా మొహం చుంబితం బింబ రక్తాంధరం మే మనస్యా విరస్తామలం లక్షలాభై. హరే కృష్ణ మాతాజీ.
हरे कृष्ण माताजी, राधा रानी माताजी, चरण माताजी। ओके ఇంకా ఎవరు చదువుతారు? సత్యవతి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఇదంతే ముఖాంబోజ మచ్చంత నీలై కృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య ముహుశ్చుంబితం బింబ రక్తాధరం మే మనస్యా విరాస్తామలం లక్షలాభై. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ శ్లోకం మళ్ళీ అవకాశం ఇస్తానండి, టైం సమయం ఎక్కువైంది కదా. ఇక్కడ ఏమంటున్నారండి? ఇదంతే ముఖాంబోజ మత్యంత నీలై, అటువంటి భగవంతుడి యొక్క రూపము ఎలా ఉంది అంటే ముఖము పద్మం వంటి ముఖము. ఆ పద్మం వంటి భగవంతుడి యొక్క ముఖము అత్యంత నీలం అంటే ఎంతో నీలం, ఆ నీల రంగులో ఉందన్నమాట. అటువంటి నీలి రంగులో ఉన్న భగవంతుణ్ణి ఆ మృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య అంటే ఆయన ఆ ఆయన ముఖమంతా నీలి రంగులో గుండ్రంగా మెరిసిపోతూ ఉన్న ఆ పద్మం వంటి ముఖము అది ఎలా అంట, మృతం అంటే ఆ రింగుల జుట్టు అనమాట, కర్లీ హెయిర్ ఉంది భగవంతుడికి, ఆ కర్లీ హెయిర్ లో ఆయన ముఖము ఆ మొత్తం గుండ్రంగా మెరిసిపోతూ ఉంది నీలి రంగులో. ఇంకా ఎలా ఉందంట, ఆయన మృతం కుంతలే అంటే రింగుల జుట్టు, మళ్ళీ ఆయన యొక్క జుట్టు చాలా సాఫ్ట్ గా ఉందంట, సాఫ్ట్ గా ఉండి స్నిగ్ధ రక్తైశ్చ గోప్య. స్నిగ్ధము అంటే ఆ నున్నగా ఉన్న భగవంతుడి యొక్క ఆ భగవంతుడి యొక్క ఏంటండి ఆ బుగ్గలు నున్నగా ఉన్నాయి. ఇంకా ముహుశ్చుంబితం బింబ రక్తాధరం మే అంటే మా ఆమె ఎవరు, గోప్య అంటే ఇక్కడ యశోదామాత. యశోదామాత ఏం చేస్తుందంట, ఆ ముహుశ్చుంబితం ఆయన మొహాన్ని ఎప్పుడు ఆ అది అది ఏంటండి ముద్దులు పెడుతూనే ఉంది. చుంబితం అంటే ఆ ముద్దు పెట్టడం, అంటే కంటిన్యూస్ గా ముద్దులు పెడుతూనే ఉందంట. ఆయన ఎలా ఉన్నాయండి, బ్లూ కలర్ లో ఉన్న ఆయనకి ఆయన ముఖానికి ఎప్పుడు మా అది యశోదామాత ముద్దులు పెట్టి పెట్టి కందిపోయి మొత్తపోయినాయి అంట బుగ్గలు, రెడ్డిష్ కలర్ లో బుగ్గలు. మళ్ళీ బింబ రక్తాధరం అంటే రెడ్డిష్ కలర్ లో ఆయన పెదాలు ఉన్నాయంట భగవంతుడివి. అటువంటి మనస్య విరస్తామలం లక్షలాభై, అటువంటి భగవంతుడి యొక్క నీలి రంగులో ఆ రింగుల జుట్టుతోని ఆ ఎంతో అది ఎట్లా ఉన్నాడంటే కమలం, ఒక నీలి కమలం ఎలా మెరుస్తూ ఉందో అలా ఉన్నాడంట భగవంతుడు. అటువంటి ముఖానికి ఎప్పుడు ఆ ముఖం చూసి ఆనందంతోని ఆ యశోదామాత ఎప్పుడు ఆ ముద్దాడుతూ ఉందో అటువంటి ముఖము ఎప్పుడు నా మనస్సులో మనస్యా విరస్తామలం లక్షలాభై, అటువంటి ఆ ముఖమే నా మనసులో ముద్రించబడి ఉండాలి. అటువంటి భగవంతుడికే నేను ఆ ఎప్పుడు ఆ నా మనసులో ఆయన ముఖమే ముద్రించబడి ఆయన్నే నేను ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి నాకు ఆయన ముఖం ఎప్పుడు చూస్తూ ఉంటాను, నా మనసులో ఆయనది ఎప్పుడు ముద్రించబడి ఉంటుంది, ఆ భగవంతుడిని చూస్తూ ఉంటే నాకు ఇంకే విధమైన కోరికలు వద్దు. లక్షలాభై, నాకు ఏ కోరికలు లేవు, ఎటువంటి కోరికలు, నువ్వు ఏమిస్తా అన్నా ఇంకా నాకు అవసరం లేదు అని ఆయన అంటున్నారన్నమాట. అంటే ఆయనకి బాలగోపాల రూపం మీద ఎంత మక్కువ ఉందంటే ఆయన మళ్ళీ మళ్ళీ రెండు శ్లోకాల్లో ఆయన రూపమే నా మనసులో ఉండాలి అని అడుగుతున్నారంటే ఎంతో కోరిక ఉంటేనే. ఇది మొత్తము అష్టోత్తరం అండి, అంటే 8 శ్లోకాల్లో 2 శ్లోకాలు ఆయన బాలగోపాల రూపమే కావాలి అని అడుగుతున్నారంటే ఆయనకి ఎంతో ఆ కోరిక ఉందన్నమాట ఆ రూపం మనసులో ముద్రించుకోవాలని. ఆ విధంగా ఆయన అడుగుతున్న తర్వాత ఇప్పుడు అంటున్నారన్నమాట, సరే అయితే మరి ఈయన రెండు శ్లోకాల్లో ఆయన కోరికని అడిగారు, మరి ఆయన కోరికలు ఇవ్వాలి నెరవేర్చాలి అంటే మరి ఆయన ఏం చెయ్యాలి, ఏ విధంగా ఆయన భగవంతుడి యొక్క ఆ దయని పొందగలడు, కోరికని మనం అడిగాము ఆయన దయ పొందాలంటే ఏం చెయ్యాలి అది చేస్తున్నారన్నమాట నెక్స్ట్ శ్లోకంలో ఆయన సత్యవ్రతము. ఏమంటున్నారు ఇక్కడ, నమో మాతాజీ మ్యూట్ లో ఉండండి మాతాజీ, హరే కృష్ణ.
नमो देव दामोदर अनंत विष्णु प्रसीद प्रभो दुःख जलाब्धि मग्नम कृपा दृष्टि वृष्ट्याति दीनं वतानो गृहाणि शमामज्ञामि दक्षि दृश्य हरे कृष्ण चलिए మాతాజీ ఇంతవరకు చదవని వాళ్ళకి అవకాశం మాతాజీ చదవలేదు మీ పేరు మాతాజీ అన్నపూర్ణ అన్నపూర్ణ మాతాజీ కస్తూరి మాతాజీ మీరు చదవండి మాతాజీ ముందా మాతాజీ చదువుతారా అన్నపూర్ణ మాతాజీ చదవండి మీరు ఫస్ట్ నమో దేవ దామోదర అనంత విష్ణు प्रसीद प्रभो दुःख जालाब्धि मग्नम् दृष्टि वृष्ट्यादि दीनं वतानो गृहाणि समामज्ञामेत्यक्षिदृश्य थैंक यू माताजी हरे कृष्ण माताजी कस्तूरी माताजी चदवंडि माताजी नमो देव दामोद सॉरी माताजी नमो देव दामोर दामोदरानंद विष्णु प्रसीद प्रभो दुःख जालाब्धि मग्नम् कृपा दृष्ट नुष्टति दीनं वतानि गृहाणेषु मामाज्ञमेत्याक्षि दृश्यः थैंक यू माताजी ओके माताजी हरे कृष्ण थैंक यू माताजी ई श्लोकं चूद्दामंडि इक्कड एमंटारु नमो देव दामोदर अनंत विष्णु ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ధి మగ్నం ఇక్కడ భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు నమో నమస్సులు ఎవరికి నువ్వు దేవుడివి దేవా దామోదర దామోదర నుంచి మనము లాస్ట్ శ్లోకంలో కూడా దామోదరుని బాగా స్తుతించాం భగవంతుడు దామోదరుడు మళ్ళీ అనంతుడు భగవంతుడికి ఇంకొక పేరు అనంతుడు అంటే అనంత కాలం నుంచి అనంత కాలం వరకు ఉంటారు ఆయన మళ్ళీ అంతా ఆయన విష్ణు అంటే అంతా వ్యాపించి ఉంటారు అన్నమాట ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రతి ఒక్క మనం కాక పేర్లు పెట్టుకుంటే ఏదో ఒక మనకి తోచిన పేరు కాకుండా భగవంతుడికి ఏ పేరు ఉన్నా దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుందన్నమాట అనంతుడు విష్ణు అంటే మొత్తం వ్యాపించి ఉన్నాడు ఇంకా ప్రభువు నువ్వే ప్రభువు ఎవరికి అందరికి ఈ లోకం బ్రహ్మాండానికి అందరికి ప్రతి జీవుడికి నువ్వే ప్రభువు అని భగవంతుని స్తుతిస్తున్నాడు ఓ దేవ దామోదర అనంత విష్ణు ప్రభు అని ఆయన భగవంతుడికి అన్ని విధాలుగా స్తుతిస్తూ తర్వాత చెప్తున్నారు ప్రసీద ప్రభో ప్రసీద అంటే నాకు ఏవైనా వరం ఇవ్వు ఏ విధంగా వరం కావాలంట ఆయనకి అంటే ఆయన నువ్వు వరం ఇవ్వు అని అడుగుతున్నాడు ఎలాంటి వరం ఇప్పుడు నువ్వు నాకు వరం ఇవ్వాలి అని నేను అడిగాను అనుకోండి నాకెందుకు నువ్వు వరం ఇవ్వాలి అప్పుడు నేనేంటి కూడా చెప్పాలి కదా భగవంతుడికి అది చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ ఏమంటున్నాడు దుఃఖ జాలాబ్ది మగ్నం అంటే దుఃఖం అంటే మొత్తం దుఃఖం యొక్క దుఃఖ జాలాబ్ది అంటే దుఃఖం అనే సాగరంలో మేము పడి కొట్టుకుంటూ ఉన్నాం అటువంటి దుఃఖంలో మొత్తం మాకు దుఃఖమే దుఃఖంతోనే నిండిపోయి ఉన్నాము దుఃఖం తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేదు అటువంటి నేను ఇంకేమంటున్నారండి మగ్నం అంటే అజ్ఞానంలో ఉన్నాను మొత్తము దుఃఖమే దుఃఖ సాగరంలో ఉన్నాను మళ్ళీ నాకు జ్ఞానం లేదు నాకు మొత్తం అజ్ఞానమే ఉంది ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ లో కృపా దృష్టి వృష్ట్యాతి దీనం వతాను అంటే దీనం దృష్ట్యాతి దీనం అంటే అతి దీనుండి నేను నాకు ఏ విధమైన క్వాలిఫికేషన్ లేదు ఏ విధమైన తెలివితేటలు లేవు ఏమీ లేవు నేను ఒక దీనుణ్ణి నేను దుఃఖ సాగరంలో పడి ఉన్నాను నేను అజ్ఞానుణ్ణి నాకు వరం ఇవ్వు ప్రసీద ప్రభో నాకు వరం ఇవ్వు అంటున్నాడు ఎలాంటి వరం కావాలంటే ఆయనకి కృపా దృష్టి వృష్ట్యాతి అంటే నాకు నా మీద కృపని చూపించు అది ఎలా ఉండాలి కృప అనే దృష్టి నా మీద కృపా దృష్టి చూపించు అది ఎలా ఉండాలంటే వృష్ట్య అంటే ఒక వర్షంలాగా కురవాలి నా మీద
నీ కృప అనే దృష్టి నా మీద ఒక వర్షంలాగా కురవాలన్నమాట అని అడుగుతున్నాడు ఆయన. ఎవరండి అడిగేది? హరే కృష్ణ. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? సత్యవ్రత. సత్యవ్రత ముని ఆయన నా మీద ఒక వరంలాగా కురిపించు అని అడిగి తర్వాత ఇక్కడ ఎవరంటున్నారు ఇంకా? గృహాణేశ మామజ్ఞ మేధక్షి దృశ్య. ఆ విధంగా నాకు ఒక వరం ఇవ్వమని అడుగుతున్నాడు. ఏం వరం కావాలంట ఆయనకి? నాకు ఇది అక్షి అంటే కళ్ళు, దృశ్య అంటే నా ముందు. నువ్వు ఆ ఇందాకనేమో ఇందాక రెండు శ్లోకంలో ఏమన్నాడు? నువ్వు బాలగోపాల రూపంలో నా మనసులో స్థితం కావాలి అని అడిగాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా అది సరిపోవట్లేదంట ఆయనకి. నువ్వే నాకు డైరెక్ట్ గా నా కళ్ళ ముందు దర్శనమివ్వు, నాకు నీ స్వయంగా నీ దర్శనం కావాలి అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏది గొప్ప, ఏది బెస్ట్ మాతాజీ? మనసులో బాలగోపాల రూపమా, ఆయన కళ్ళ ముందు దర్శనమా? రెండిట్లో మీరైతే ఏది అడుగుతారు? కళ్ళ ముందు దర్శనం. మాయమైపోతారు. అదే ముద్ర అయితే తను శరీరం దేహంతో ఉన్నంత కాలము ఆ ముద్ర అలా ఉండిపోతుంది మనసులో. నేనైతే అదే కోరుకుంటాను మాతాజీ. మాతాజీ అది చెప్పడానికి అనిపించచ్చు కానీ మాతాజీ మనం అయితే భౌతికంగా మనం కోరుకుంది ఒకసారి స్వామివారి దర్శనమేగా మాతాజీ, నాకు అనిపించింది. అవును మాతాజీ, అంటే నెక్స్ట్ స్టెప్ అడుగుతున్నాడు అనమాట. ఇందాక ఏమన్నాడు? నాకేమొద్దు అన్నాడు. తర్వాత ఏమో బాలగోపాల రూపం మనసులో కావాలన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లేదు లేదు, డైరెక్ట్ నీ దర్శనమే కావాలి అని లిస్ట్ చెప్తున్నాడు అనమాట. తర్వాత శ్లోకంలో ఇంకా ఏమంటున్నాడు ఈయన సత్యవ్రతముని అనేది చూద్దామండి. ఇప్పుడు చివరి శ్లోకం అండి. కుబేరాత్మజౌ బద్ధమూర్తైవ యద్వా త్వయా మోచితౌ భక్తి భజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకమే ప్రయశ్చ నమోక్షే గ్రహో మే స్థితమోదరేహ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతారు ఇది? ఓకే, లక్ష్మణ్ రావు ప్రభుజీ, రాధారాణి మాతాజీ చదవండి. హరేష్ మాతాజీ. కుబేరాత్మజౌ బద్ధమూర్వైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భజ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయశ్చ నమోక్షే గోమోస్తి దామోదరేహ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ రాధారాణి మాతాజీ చదువుతారా? ఓకే, నెక్స్ట్ కామేశ్వరి మాతాజీ. మాతాజీ నేను చదవమంటారా? ఆ చదవండి మాతాజీ. పేరు కనిపించలేదు మాతాజీ అందులో. ఓకే, పైన ఉన్నారేమో కొంచెం. ఓకే. కుబేరాత్మజౌ బద్ధమూర్వైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భజా కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్ఛ నమోక్షే గ్రహో మే స్తి దామోదరేహ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకొక శ్లోకం ఉంది, చివరి శ్లోకం. ఎక్కువ మందికి అవకాశం ఇస్తాను. ఇప్పుడు చూద్దామండి ఇది. కుబేరాత్మజౌ, కుబేరాత్మజౌ బద్ధ మూర్తైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భజౌ కృతౌ చ. ఇక్కడ కుబేర, కుబేర అంటే ఎవరండి? కుబేరుడు. కుబేరుడి యొక్క ఇద్దరు పిల్లలు. కుబేర ఆత్మజ అంటే కుబేరుడి యొక్క ఇద్దరు పిల్లలు. ఎవరండి? ఒకళ్ళేమో మణగ్రీవు, నల కుబేరుడు, మళ్ళీ మణిగ్రీవుడు, వాళ్ళిద్దరి కదండి. వాళ్ళిద్దరికి నువ్వు ఏమిచ్చారంట? కుబేరాత్మజో బద్ధ మూర్తైవ యద్వత్ అంటే నువ్వు బద్ధుడిగా ఉన్నావు. ఎలా ఉన్నాడు ఆయన? భగవంతుడికి బద్ధమూర్తైవ అంటే నువ్వు భగవంతుడివే, కానీ ఆ సమయంలో
బంధించబడి ఉన్నావు యశోదా మాత చేత. అయినా సరే త్వయామోచితో, నువ్వు బంధింపబడి ఉన్నా సరే. త్వయామోచితం అంటే రెండు వృక్షాలన్నమాట. ఆ రెండు వృక్షాలని, రెండు వృక్షాలకు కూడా ముక్తిని కలిగించావు. ముక్తిని కలిగించి భక్తి బాజవ కృతవుచ అంటే వాళ్ళకి ముక్తిని కలిగించడమే కాకుండా వాళ్ళకి నీ భక్తిని ఒసగావు, అంటే నీ భక్తుల్ని చేసావు వాళ్ళిద్దరిని కూడా. ఏ విధంగా? కుబేరుడి యొక్క ఇద్దరు పిల్లలకి నువ్వు ఆల్రెడీ బంధించబడి ఉన్నా సరే వాళ్ళకి ఆ వృక్షాల నుంచి ముక్తిని కలిగించి వాళ్ళని గొప్ప భక్తులుగా మార్చావు. అంతే కదండి, గొప్ప భక్తులుగా మార్చాడు. మార్చితే ఆయన అది చూసి అడుగుతున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? తత ప్రేమ భక్తి స్వకమ్మి ప్రయశ్చ. అటువంటి భక్తి, ఏం భక్తి? స్వకమ్మి యొక్క భక్తిని, ఆయనకి ఏ విధంగా భక్తినిచ్చావో అటువంటి భక్తి నాకు కూడా కావాలి. ఇంకే ఏమంటున్నాడు? నమోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. నాకు మోక్షమే వద్దు ఓ దామోదర, నాకు మోక్షం వద్దు, నాకు ఇంకా ఏమీ వద్దు, కేవలము అటువంటి భక్తి కావాలి, నీ ప్రేమ భక్తి నాకు కావాలి. ఏ విధంగా నువ్వు యశోదామాతకి ఎట్లా కట్టుబడ్డావు? ఈ దామోదర లీల మొత్తం కూడా యశోదామాత యొక్క అసలు వాత్సల్య ప్రేమకు పరాకాష్ఠ అంటే మనకి దామోదర లీల. మరి ఈ ఆమెకి నువ్వు బంధించబడి ఉండి కూడా నువ్వు ఏ విధంగా వాళ్ళకి ముక్తినిచ్చావు, వాళ్లకు భక్తినిచ్చావు, నీ ప్రేమ భక్తినిచ్చావు. అయితే ఇక్కడ కేవలము మనం చూస్తే యశోదామాత ప్రేమకు కట్టుబడి ఉండి కూడా కేవలం ఆమె కోసమే ఈ లీలనంతా ప్రదర్శించి చూపిస్తున్నాడు. నువ్వు కనుక నా భక్తుడివైతే నేను నీకు ఎంత ఇస్తానంటే అది అసలు మీరు ఊహించలేరు, దాన్ని కొలవలేరు. మాటలతో కానీ దేంతో కానీ ఏ ఉపమానంతో మీరు కొలవలేనంత నేను మీకు ఇస్తాను అని చెప్పడానికి ఈ ఈ వాత్సల్య లీలకు పరాకాష్ఠగా దామోదర లీల మనకి చూపించారు. అయితే దీంతో పాటుగా ఇంకా ఇక్కడ ఆయన ఎవరి కోసం ముక్తినివ్వడానికి వెళ్ళాడు? కుబేరుడి యొక్క ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఎవరు శాపం ఇచ్చారు? నారద మహాముని. అంటే నారద మహామునికి కూడా కట్టుబడి ఉన్నారు ఇక్కడ భగవంతుడు. లేకపోతే ఆయన అక్కడికి వచ్చి ఆ రోల్ని, బరువుని రోల్ని తీసుకుని వెళ్ళి ఆడ రెండు వృక్షాలని పడేసి వాళ్ళకి ముక్తినిచ్చాడు. అంటే ఆయనకు గుర్తుంది, నారదుడు చెప్పాడు వాళ్ళకి నేనే స్వయంగా వచ్చి ముక్తినిస్తాను. అంటే నారదుడి మాట తూచా తప్పకుండా భగవంతుడు పాటించాడు. అంటే ఆయన ఇచ్చిన వరాన్నైనా ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తే ఆయన ఆ విరకడిగేస్తారేమో, కానీ ఎవరైనా ఆయన భక్తులు ఎవరైనా మాట ఇస్తే వాళ్ళ మాట కోసం భగవంతుడు ఎంత కట్టుబడి ఉంటాడంటే ఆయన ఇంకా వెనక ముందు ఆలోచించుకోరన్నమాట. అందుకనే భగవంతుడిని చేరుకోవాలి అంటే భక్తుల ద్వారా చేరుకోవాలి, అది చాలా సులభం. అప్పుడు భగవంతుడు మన దగ్గర ఎన్ని లోపాలు ఉన్నా సరే మన కోసము, ఆ భక్తుల కోసము మనకు ముక్తినిస్తారన్నమాట. భక్తుల కోసం మనకు దర్శనమిస్తారు, భక్తుల కోసం మనకు వరాలను ఇస్తారు. అందుకని భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టం. కేవలము బ్రజధామంలో ఉన్న వాళ్లే కాదు, ఎవరైనా నా భక్తులైతే వాళ్ళ కోసం, వాళ్ళ మాట కోసం నేను ఏదైనా చేస్తాను అని చూపిస్తున్నారన్నమాట. అటువంటి కృష్ణ నీ ప్రేమ భక్తిని నాకివ్వు అంటే ఇంకా గొప్పదడిగారన్నమాట. బాలగోపాల రూపము మళ్ళీ డైరెక్ట్ గా ఆయన ఫేస్ దర్శనమే కాకుండా, ఆయన కళ్ళ ముందు దర్శనమే కాకుండా, ఎవరు ఎట్లా ఏ విధంగా ప్రేమ భక్తి అంటే యశోదామాతకు ఉన్నటువంటి భక్తి, రాధారాణికి ఉన్నటువంటి భక్తి, గోపికలకి గోపబాలకి ఆ వ్రజతవ దామంలో ఉండేటువంటి వాళ్లకు ఉండే ప్రేమ భక్తిని నాకు ఇవ్వు కృష్ణ అని అక్కడ అడుగుతున్నారు సత్యవతమని. తర్వాత నెక్స్ట్ శ్లోకం అండి, లాస్ట్ శ్లోకం తొందరగా కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నారు? నమస్తే స్తుదామ్నే స్ఫూర దీప్తి దామ్నే త్వదీయోదరాయ విశ్వస్య దామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ.
చివరి శ్లోకం అండి, ఎవరెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చదివే. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. నేను ఫస్ట్ ఏమో అన్మ్యూట్ లో ఉండి చదువుతున్నాను మాతాజీ, మధ్యలో సత్యవతి మాతాజీ అన్నారు మీరు, అందుకే నేను తర్వాత డౌట్ చూసుకుని అన్మ్యూట్ లో ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం మాతాజీ వరుసగా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్మ్యూట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చదవండి మాతాజీ. చదవమంటారు మాతాజీ? ఆ చదవండి మాతాజీ. నమస్తే స్తుదామ్నే సురభి సురదీప్తిదామ్నే త్వదీయో యోధరాధాయ విశ్వాసధామ్నే నమో రాధికాయ త్వదీయ ప్రియాయ నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ పేరు మాతాజీ? మల్లేశ్వరి మాతాజీ. ఇంతా హ్యాండ్ రైజ్ చేస్తున్నా. ఓకే ఓకే మాతాజీ, చదవండి. నమస్తే సుదామ్నే స్ఫురాదామ్నే పదీయోధరాయ దాయి స్వస్య దామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? ఆ చదవండి మాతాజీ. నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోధరాయ ధాయి స్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోధరాయ ధా విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయాయ ప్రియాయ త్వదీయ ప్రియాయై నమో నమత లీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ. లక్ష్మణరావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మహారాజ్. నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోధరాయాధ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారండి? చదవనా మాతాజీ? నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోధరాయాద విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ. ఇంకా ఎవరు మాతాజీ? అనురాధ. ఓకే చదవండి మాతాజీ. నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోధరాయాత విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, అందరు అయ్యారా మాతాజీ? ఓకే అండి, అందరు మ్యూట్ లో ఉండండి, ఇంకొక ఫాస్ట్ గా ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ ఏమంటున్నారండి? నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తిదామ్నే. నమస్కారం చెప్తున్నారు సత్యవర్తముని. ఎవరికి అంటే దామ్న, అంటే దామ్న అంటే తాడు అన్నమాట. భగవంతుణ్ణి కట్టి ఉంచిన ఆ తాడుకే నమస్కారం చేస్తున్నారు. అది ఎలా ఉంది అంటే స్ఫురదీప్తిదామ్నే, అది ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. భగవంతుడి యొక్క శరీరాన్ని తాకడం వలన భగవంతుడి యొక్క తేజస్సు ఆ తాడులో కూడా కనిపిస్తుందంట. అది ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న భగవంతుడి యొక్క ఆ భౌతికమైన ఆ తాడుకు కూడా నమస్కారం చేస్తున్నారు. అటువంటి భగవంతుడు త్వదీయోధరాయాద విశ్వస్య దామ్నే, అటువంటి భగవంతుడి యొక్క దామోదర రూపం, ఆ దామోదరుడి యొక్క ఉదరం, ఆయన యొక్క ఉదరానికి నమస్కరిస్తున్నారు. ఎందుకు అంటే మొత్తము భగవంతుడి యొక్క ఉదరంలో ఏముందండి, మొత్తము విశ్వమే ఆయన యొక్క ఉదరంలో స్థితమై ఉంది. భగవంతుడు ఉదరంలోనే అంత విశ్వం స్థితమై ఉంది అన్నమాట.
అటువంటి భగవంతుడికి, భగవంతుడి ఉదరానికి, మళ్ళీ ఆయన ఉదరాన్ని కట్టి ఉంచిన తాడుకి, అన్నింటికీ కూడా ఆయన నమస్కారం చెప్తున్నారు. ఆయన మన హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి మనము గౌరవాన్ని ఇస్తాం అన్నమాట. భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వచ్చిన తాడికి కూడా ఆయన రెస్పెక్ట్ చూపిస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. అటువంటి భగవంతుడికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సెవెంత్ స్టాంజాలో ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే భగవంతుడిని చేరుకోవాలంటే సులభమైన మార్గము భక్తుల ద్వారా వెళ్ళడం. భక్తుల ద్వారా వెళ్తే చాలా సులభం, చాలా ఈజీ భగవంతుడిని చేరుకోవడం. అందుకని ఆయన అది తెలుసుకొని ఎవరైతే గొప్ప భక్తులు, భక్తులలోనే అగ్రగణ్యులు ఎవరైతే గొప్ప భక్తులు, ఎవరంటే భగవంతుడికి ఎక్కువ ఇష్టం అని ఆయన ఆలోచించి రాధిక అంటే రాధారాణి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలనుకుంటున్నారు. ఏమంటున్నారు, నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో నందలీలాయ దేవాయ తుభ్యం. ఏమంటున్నారంటే రాధారాణి, ఓ రాధారాణి అని నమో రాధికాయే త్వదీయ ప్రియాయ, ఎవరికి ఎక్కువ ఇష్టం, త్వదీయ అంటే భగవంతుడికి ఎక్కువగా ప్రియమైనది రాధారాణి, అటువంటి రాధారాణికి నా నమస్కారాలు అని ఆయన యొక్క ఆయన గౌరవార్థం ఆమెకు నమస్కరిస్తున్నారు అన్నమాట. నమస్సులు తెలియచేస్తున్నారు, తెలియచేసి ఇంకా అంటున్నారు, నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. భగవంతుడి యొక్క అనంత లీలల్ని వివరిస్తున్నాడు. ఇక్కడ రాధారాణి గురించి చెప్పారు కదా, అంటే ఆయన అనంత లీలల్లో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, రాసలీలల గురించి చెప్తున్నారు అన్నమాట. రాసలీల అది భౌతికంగా చూస్తే రాసలీలలు అనుకుంటాము, కానీ అవి ఎంతో గొప్పవైవి, అవి ఎంతో ఆధ్యాత్మికమైనవి, ఏ విధమైన భౌతికత్వం లేదు. ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి అంటే అది ఎంతో ఎన్నో యుగాలు అన్నమాట. ఒక 1000 యుగాలు కలిపితే బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి, 1000 యుగ చక్రాలు కలిపితే అటువంటి రాత్రిని ఒకటే చిన్న రాత్రిగా కుదించి ఆయన మన ఆదివారం, నేను అదే రోజున చెప్పడం మర్చిపోయానండి, మన ఆదివారం మనం చర్చించుకున్నాం కదా దామోదర లీల, అదే రోజు శరత్ పూర్ణిమ, అదే రోజు భగవంతుడు రాసలీల చేశారన్నమాట. ఆ రాసలీలని ఇక్కడ స్మరించుకుంటున్నాడు. ఆ శరత్ పూర్ణిమని బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రిని కుదించి ఆ రోజు రాసలీల చేశారు. అది శరత్ పూర్ణిమ, ఒక సంవత్సరం మొత్తం కాలంలో ఎంతో అందంగా బ్యూటిఫుల్ గా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ రాత్రి. ఆ రోజు చేసిన అటువంటి లీలని చేసిన భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని భగవంతుణ్ణి తలుచుకుంటున్నారు అనమాట. రాధారాణి ద్వారా వెళ్తే ఆయనకి అంత ఇష్టం అనమాట. మనకి 3వ స్కందంలో ఒక శ్లోకంలో చెప్తున్నారండి, ఎవరైతే రాధారాణి ఎంత దయగలది అంటే భగవంతుడికి ఎవరేమైనా భక్తులము ఆమె ద్వారా వెళ్తే చెప్తుందంట, ఆ వచ్చిన భక్తురాలు, ఆ భక్తుడు చూడండి నాకంటే గొప్ప భక్తుడు, నాకంటే గొప్ప భక్తురాలు, అందుకని వాళ్ళని మీరు ఆశీర్వదించండి అని అడుగుతుందంట. ఎంత దయ అంటే ఆమెకి, భక్తులు అంటే ఆమె కూడా తనని తాను మర్చిపోతుంది, అంత భక్తుల మీద అంత ప్రేమను కురిపిస్తుంది అనమాట. ఎవరైతే రాధారాణి ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తాడో ఇంకా ఆయన నో చెప్పలేడు. వాళ్ళలో ఎన్ని దోషాలున్నా రాధారాణి కోసం ఓకే చెప్పేస్తాడు అనమాట, ఓ వాళ్ళు కూడా నా భక్తులే. అందుకని ఆయన అది తెలుసుకొని భక్తుల ద్వారా, రాధారాణి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా ఎప్పుడైతే రాధారాణిని తలుచుకుంటామో ఇంకా మనకి నా ఫెయిల్యూర్ అనేది ఉండదు అనమాట. మనము ఏది చేసినా రాధారాణి ద్వారా భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు తప్పకుండా దాన్ని తీసుకుంటారనమాట. ఇప్పుడు మనము ఏం చేసినా అది స్పెషలే. మనం ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేస్తాము, అది ఎంతో స్పెషల్. కానీ ఎప్పుడైతే మనము స్పెషల్ డేస్ లో, ఈ దామోదర్ మంత్ లో ఇలాంటి స్పెషల్ డేస్ లో భగవంతుణ్ణి స్మరించుకుంటే ఇంకా ఎక్కువ మోర్ పవర్ఫుల్ అన్నమాట, ఇంకా ఎంతో చాలా పవర్ఫుల్. భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ దామోదర్ మంత్ యొక్క స్పెషాలిటీ ఒక చిన్నది, ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తానండి.
దామోదర్ లీల ఎందుకంత గొప్పది, దామోదర్ అష్టం ఎందుకంత ఎక్కువగా మనం చర్చించుకుంటాం, ఈ దామోదర్ మంత్ లో ఏదైనా భగవంతుడికి సేవ చేస్తే ఆయనకి ఎందుకు అంత ఇష్టము అనేది మనము ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఎవరండి, సత్యభామ కృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉందంట. సేవ చేస్తూ ఆయనకి కాళ్ళు ఒత్తుతూ ఆమె కళ్ళ నుంచి వరదగా నీళ్లు కారిపోతున్నాయంట. ఏడుస్తూ సేవ చేస్తుంది భగవంతుడికి పాద సేవ. అయితే ఆయన అడిగాడంట, ఏంటి సత్య ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అసలు నేను ఏం పుణ్యం చేసుకున్నానని నేను మీ భార్యగా ఇక్కడ ఉండి మీ పాద సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చింది, నేను ఏం పుణ్యం చేశానో నాకు తెలియట్లేదు, నేను ఏం పుణ్యం చేసుకున్నాను అని అడుగుతుందన్నమాట. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు, నీకు తెలుసా నువ్వు ఇంతకు ముందు పోయిన జన్మలో ఎవరో, నువ్వు ఒక్క గొప్ప భక్తుడు, నీ తండ్రి గారు ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రికవి నువ్వు, నువ్వు గొప్ప భక్తురాలివి, అయితే ఆయన యొక్క శిష్యుడికి నిన్నిచ్చి వివాహం చేశాడు, అయితే వాళ్ళిద్దరు సాంగత్యంలో నువ్వు మంచిగా ఉంటున్నావు, అయితే ఒకరోజు వాళ్ళు నా పూజ కోసమని ఏదో సంబారాలు తేవడానికని అడవికి వెళ్ళారు, వెళితే అక్కడ ఒక క్రూర జంతువు వలన వాళ్ళిద్దరు చంపబడ్డారు, వాళ్ళిద్దరు శరీరాన్ని వదిలేశారు, నువ్వు వాళ్ళిద్దరి ఆధారంగానే ఉన్నావు, అటువంటి నువ్వు ఎంతో దుఃఖంలో ఎంతో బాధలో ఉన్నా కానీ నువ్వేం చేసావంటే ఇంకా దామోదర్ మంత్ వస్తుందని చెప్పి నువ్వు శరీరం వదిలేయకుండా ఈ దామోదర్ మంత్ అంతా కూడా ఉదయమే ప్రాతకాలంలో నదీ స్నానానికి వెళ్ళి ఆ చలిలో స్నానం చేసి ప్రతిరోజు నువ్వు నన్ను ఆరాధించావు, ఈ దామోదర్ మంత్ ఇంకా చివరి రోజుకి నువ్వు వెళ్ళి నదిలో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు ఆ చలి తట్టుకోలేక నువ్వు అక్కడే మరణించే స్థితి వచ్చిందనమాట. అప్పుడు నువ్వు మనసులో స్మరించుకున్నావు, అయ్యో ఇంకొక రోజైతే నా వ్రతం పూర్తి అవుతుంది, నా వ్రతం ఇంకా పూర్తి అవ్వలేదు, కృష్ణ అని తలుచుకోగానే నీ ముందు ఒక పుష్పక విమానం వచ్చి అందులో వేల లక్ష్మీ గణాలు వచ్చి నిన్ను ఆ విమానంలో ఆ వైకుంఠానికి తీసుకొని వచ్చారనమాట, అంటే నా ధామానికి తీసుకొని వచ్చారు. అప్పుడే నేను నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ నేను లీల చేస్తున్నానో ఇక్కడ ఈ భూమి మీద కృష్ణుడిగా నేను వచ్చారు, నిన్ను కూడా నా భార్యగా ఉండే అవకాశాన్ని నీకు ఇచ్చాను, ఎందుకంటే నువ్వు అప్పుడు చేసిన నా యొక్క భక్తి అనేది అమోఘం, నేను ఎంతో సంతృప్తి చెందాను, నా మనసు ఎంతో సంతృప్తి పడింది నీ భక్తి వలన, అందుకని నీకు ఈ స్థానాన్ని ఇచ్చాను అని చెప్తారన్నమాట. అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి దామోదరుడు లీల, దామోదర్ మంత్ అంటే కార్తీక మాసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం, ఈ సమయంలో మనం ఏం చేసినా భక్తితోని ఈ మీనింగ్ తెలుసుకొని మీరు రోజులో ఒక్కసారైనా దేవుడికి భావంతోని ఈ దామోదర హారతి ఇచ్చారంటే భగవంతుడు కరిగిపోయి మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు అని, మనము భక్తిలో మొదటి స్టేజ్ లో ఉన్నాము, అందరం సాధన భక్తుల్లాగా ఉన్నాము, ఈ దామోదర్ మంత్ ని మీరు ఉపయోగించుకొని మీరు భక్తిలో పురోగమించడానికి మీకు మంచి అవకాశం అండి, ఎవరికైనా మంచి అవకాశం, అందరం సాధన చేస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా దామోదర్ హారతి ఇవ్వండి. ఎప్పుడు ఇవ్వాలి మాతాజీ అది హారతి? ఎప్పుడైనా పర్లేదు, ఉదయం అయినా ఇవ్వచ్చు మాతాజీ, సాయంత్రం అయినా ఇవ్వచ్చు, రెండు సార్లు అయినా ఇవ్వచ్చు. అంటే నివేదన ఏదైనా పండు నివేదన చేసి హారతి ఇవ్వాలి? అవును మాతాజీ, మీ ఇష్టం. ఓకే 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 మాతాజీ. అష్టకం చదివి హారతి ఇవ్వాలి? మాతాజీ ఇది చదువుతూ ఇవ్వండి. ఓకే ఓకే సరే మాతాజీ. ఒకవేళ మీకు చేత కాకపోతే ఏమన్నా రికార్డ్ ప్లే చేసుకొని విని కొన్ని రోజులు నేర్చుకోండి మాతాజీ. ఓకే మాతాజీ ఓకే. మాతాజీ రెండు సార్లు చేయొచ్చున మాతాజీ? చేయొచ్చు మాతాజీ, రెండు సార్లు ఉదయం సాయంత్రం కూడా చేయొచ్చు. హరే కృష్ణ, ఒకటేసారి చేస్తున్నాను మాతాజీ చేసుకుంటా. అంటే పర్టికులర్ టైం ఉందా మాతాజీ ఉదయం సాయంత్రానికి? అంటే ఉదయము 6 లోపు, సాయంత్రము 6 తర్వాత చేస్తే మంచిది. కుదరని వాళ్ళు మీకు వీలైనప్పుడు చేయండి మాతాజీ. దామోదర మంత్ స్టార్ట్ అండి ఏకాదశి నుంచి ఏకాదశి వరకు మాతాజీ. నెక్స్ట్ మంత్ ఏకాదశి వరకు? అవును మాతాజీ. ఇప్పుడు వచ్చేది కాదుగా? కాదు మాతాజీ, నెక్స్ట్ నెక్స్ట్ ఏకాదశి. ఓకే, ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా అండి?
మాతాజీ అది మంత్రం చాంటింగ్ పంపిమన్నారు కదా రిపోర్ట్ అవును మాతాజీ అందరూ చూస్ చేసుకునే దానిలో పేర్లు వస్తున్నాయి కదా ఎవరిది చూస్ చేసుకోమంటారు ఓకే మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ హరే కృష్ణ